శేఖర్ రెడ్డి అంటే అభిమానం కాంగ్రెస్ పార్టీలో ఎంత ఉందో ద్వేషం అంతే ఉంది అయితే సంఖ్య సమం కాదు ద్వేషం ఉన్నోళ్ళు పది శాతం మంది ఉన్నారు అభిమానం ఉన్నోళ్ళు తొంభై శాతం మంది ఉన్నారు ఈ తొంభై శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు ఆ పది శాతం మందికే ద్వేషం ఎందుకంటే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీనే పదవిచ్చింది ఎమ్మెల్యేలు ఇచ్చింది ఎంపీని చేసింది మంత్రిని చేసింది ముఖ్యమంత్రిని చేసింది రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసింది అట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చి పార్టీని చీల్ చేశాడు అంతేగాని వాళ్ళ అబ్బాయిని అనవసరంగా అన్యాయంగా జైల్లో పెట్టి ఏడిపిచ్చాం అన్నటువంటిది లేదు ముఖ్యమంత్రి పదవి ఆడేందుకు అడగాలి అనేటువంటి మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మోహన్ తెలు తిరుపతికి సంబంధించినటువంటి మాజీ ఎంపీ ఒకప్పుడు సుదీర్ఘకాలంబడు కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలుస్తూనే వచ్చారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎంపీగా ఆయనే గెలుస్తూ ఉండేవాళ్ళు అక్కడ అలాంటి మనిషి ఒకప్పుడు బీజేపీ చేతిలో ఓడిపోయారు మొన్నటిసారి వైసీపీ చేతిలో ఓడిపోయారు ఆయనకి ఇప్పుడు చాలా ఈ రాజశేఖర రెడ్డిని ద్వేషించే వాళ్ళలో ఆయన ఒకళ్ళు షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కేవీపీ అయితే వద్దని కోరుకుంటున్నటువంటి వాళ్ళు చింతామోహన్ అందుకనే తాజాగా ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం కాకపోతే గతి లేక వస్తుంది ఆవిడకి ఎక్కడా లేక అవకాశం లేక అన్నటువంటి మాట తాజాగా మాట్లాడుకొచ్చారు అది ఆయనలో ఉన్నటువంటి వ్యూహాత్మకతగాడు ఈవెన్ మనం తెలంగాణలో కూడా చూసాం వీర తెలంగాణ వాదులు వీర కాంగ్రెస్ వాదులు కూడా షర్మిలని వద్దన్నటువంటి సందర్భం ఉంది బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు మాత్రమే షర్మిలని రంపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ చివరికి రేవంత్ కానీ మిగతా వాళ్ళందరూ కలిపి ఆపేశారు కదా మల్లు రవి హాస్తంగా రాజశేఖర్ రెడ్డి వాళ్ళని కీలకమైన పొజిషన్లోకి వచ్చారు అట్లాంటి మల్లు రవి కూడా షర్మిలు వద్దనే కోరుకున్నారు రేవంత్ వెంటే తిరుగుతున్నారు ఇప్పుడు మెయిన్ అయితే బట్టి విక్రమార్క లాంటి వాళ్ళుకి కూడా వన్ ఆఫ్ ద నాయకురాలుగా కార్యకర్తలాగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ తమని దాటి వెళ్ళాలని కోరుకోవట్లేదు అలాంటి దేశంలో ఆంధ్రాలో కూడా కేవీపీ లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి కుటుంబం కాబట్టి ప్లస్ కాంగ్రెస్కి మళ్ళీ పునర్వైభం రావాలని పడుతున్నారు కాబట్టి రావాలని కోరుకుంటున్నారు కానీ మిగతా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది